హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరజాస్ కిచెన్. ఈరోజు మనము అవెన్ లేకుండా చాక్లెట్ స్పాంజ్ కేక్ని, విప్పింగ్ క్రీమ్ లేకుండా కేక్ డెకరేషన్ని ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 3 eggs ఇలా ఎగ్ వైట్ని సపరేట్ చేసి తీసుకోండి. ఇప్పుడు దీన్ని విస్కర్తో కానీ బ్లెండర్తో కానీ బీట్ చేయండి. ఇలా ఎగ్ వైట్ని సపరేట్ చేసి బీట్ చేయడం వల్ల కేక్ ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా సపరేట్ చేసుకున్న ఎల్లో పార్ట్ని కొద్ది కొద్దిగా ఇందులోకి వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనము 1 cup షుగర్ని గ్రైండ్ చేసుకుంటే 1.5 cup షుగర్ పౌడర్ వస్తుంది. దీన్ని ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా విస్కర్తో మిక్స్ చేసుకోండి. ఇలా స్మూత్గా వచ్చిన తర్వాత ఇందులోకి 1/4 cup ఆయిల్ వేసుకోండి. దీన్ని ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు 1 cup మైదాని ఇందులోకి జల్లించుకోండి. 1 spoon బేకింగ్ పౌడర్, 2 tablespoons కోకో పౌడర్ వేసుకోండి. ఇందులోకి చిటికెడు ఉప్పును కూడా వేసుకొని ఈ విధంగా జల్లించుకోండి. ఇప్పుడు దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చేయడం వల్ల కేకు ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు 1 spoon వెనిలా ఎసెన్స్, 1/4 cup పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెడదాం. 1 cake mold తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోండి. ఇందులోకి బటర్ పేపర్ వేసి ఆయిల్ అప్లై చేయండి. ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే మైదానైనా చల్లుకోవచ్చు. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీన్ని ఇలా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఇందులో ఉండే ఎయిర్ బబుల్స్ అంతా పోతాయి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో స్టాండ్ పెట్టి 5 minutes ప్రీ హీట్ చేసుకోండి. 5 minutes తర్వాత కేక్ మోల్డ్ని ఇందులో పెట్టి మూత పెట్టి 35 to 40 minutes బేక్ చేసుకోండి. 40 minutes తర్వాత ఇలా టూత్ పిక్తో గుచ్చి చూడండి. టూత్ పిక్ క్లీన్గా వస్తే కేక్ బేక్ అయిపోయినట్లు. ఇప్పుడు ఈ కేక్ని సపరేట్గా తీసేద్దాం, లేదంటే మాడిపోతుంది కేక్. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చాక్తో ఈ విధంగా స్క్రాప్ చేసుకోండి. స్క్రాప్ చేసిన తర్వాత దీన్ని 1 plate ట్రాన్స్ఫర్ చేసుకోండి. బటర్ పేపర్ ఈ విధంగా సపరేట్ చేయండి. ఇప్పుడు పైన ఉన్న లేయర్ని కట్ చేసేయండి. చాక్లెట్ స్ప్రెడ్ని ఈ విధంగా అప్లై చేసుకోండి. చాక్లెట్ స్ప్రెడ్ కానీ లేకపోతే డైరీ మిల్క్ చాక్లెట్ని డబుల్ బాయిల్ చేసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా కేక్ మొత్తం అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసిన తర్వాత టిష్యూ పేపర్తో చుట్టూ ఒకసారి క్లీన్ చేసేయండి. ఇప్పుడు దీనిపైన స్ప్రింకిల్స్ని డెకరేట్ చేసుకోండి. ఈ స్ప్రింకిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇదివరకు వీడియోలో పెట్టాను.
నేను దీన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, కావాలంటే చూడండి. ఈ కేక్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.